ఎథిక్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో ప్రతిరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్య ఎథిక్ టీవీ ఛానల్కి ఎక్కువ నేను వీడియోలు ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. వెంకట్, ముఖ్యంగా నువ్వు క్షమించాలరా, నాకే నువ్వు అన్ని వర్కులు చేసి పెడుతున్నావు. నానా ధన్యవాదాలు, నేను రుణపడి ఉంటాను. సో నాకు చిత్తనం సీన అనే సీను నాకన్నా వయసులో చిన్నవాడు, ఆ కుర్రోడు నాగార్జున ఫిలిం ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. సో చిత్రం సీను ఒక నాగార్జున ఫిలిం ఇన్స్టిట్యూట్లో నాకు గెడ్డాం వేణు అనే నా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ దేడంతా వర్క్ చేసేవాడు. నల్ల రమేష్ అనే ఆ కుర్రోడు నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు. ఆ కుర్రోడు చనిపోయాడు, వాడు నాకు చాలా ఇష్టమైన పిల్లోడు. అన్న శేఖర్ని జాగ్రత్త, శేఖర్ని ఎక్కడ ఎవరెవరు తొక్కాలనుకున్నారో అన్నయ్య అని నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. చనిపోయిన రమేష్ ఒకసారి నేను వైజాగ్లో ఉంటే పాల్ మాస్టర్ ఫోన్ చేశాడు, పెద్దోడ రమేష్ గారు చనిపోయాడు అనేసి. సో వాడికి హార్ట్ అటాక్ వచ్చి బాత్రూంలోనే పడి చనిపోయాడు. వాడు బతుకుంటే ఆడు నాకు ఒక కుడిభుజంలాగా వాడు ఉండేవాడు. చిత్రం సీను కాస్త యుగో ఫీలింగ్ ఉంది మనవాడికి. కానీ నాకు ఒకసారి ఇంటికి వచ్చి షూటింగ్కి గ్రీన్ మ్యాట్లో సాంగ్ చేస్తున్నాం కథానాయకుడు, చాలా చక్కగా మాట్లాడాడు శ్రీను, గురుగారు బాగున్నారు అనేసి. ఏంటంటే నా మెంటాలిటీ శ్రీనుకు బాగా తెలుసు, చిత్రం శ్రీనుకి. నన్ను గురుగారు మాస్టర్ గారు అని పిలిచేవాడు. సో మంచోడు. కొన్ని యుగో ఉంటాయి, ఆ యుగో నా ముందు దొబ్బదు కనుక నవ్వుతూ ఉంటాడు, లోపల బాధపడతాడు. చిత్రం శ్రీను చిత్రం భాష వాడు నాదే డ్యాన్సర్గా చేసేవాడు, భాష చాలా మంచోడు. మంచి చిత్రంలో వీళ్ళందరూ సెలెక్ట్కి వెళ్ళారు. ఇంకో విషయం మీకు తెలియదు, చిత్రం సీను చిత్రం భాష శేఖర్ గారు కూడా ఆడిషన్కి వెళ్ళాడు, తేజాదేవిడికి. శేఖర్ గారికి కూడా ఆర్టిస్ట్ గుల ఉంది, వాడు ఇప్పుడు చెప్పుకోడు కానీ నేను చెప్తున్నాను. శేఖర్ గారు ఆర్టిస్ట్కి వెళ్తే అన్ఫిట్ వాడు, బక్కగా సన్నగా ఉండేవాడు. శేఖర్ గారు సత్యగాడు వీళ్ళందరూ వెళ్ళారు, చిత్రం సీను గారు చిత్రం భాష గారు సెలెక్ట్ అయ్యారు. దాంట్లో చిరునవ్వుతో సినిమాకి నాకు కుక్క కావాలని వీళ్ళందరూ డ్యాన్సులు వేసేవాళ్ళు. చిత్రం భాష గాడు అప్పుడు చిరునవ్వుతోలో నాదే డ్యాన్సర్. చాలా మ్యాటర్లు ఉన్నాయి. సో ఓకే, దాని గురించి వెళ్ళాలంటే ఇంకా చాలా ఇదే వెళ్ళాలి. శేఖర్ గాడు సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత వాడు నాదే అసిస్టెంట్గా అట్లాగే కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఆయన హీరోగా ప్రయత్నాలు చేసుకుంటున్నాడు, అది తప్పులేదు. చిత్రం సీను అలా అలా ఆ సినిమాతో కొంచెం అయిన తర్వాత వాడికి ఒక యుగో స్టార్ట్ అయింది. చిత్రం సీను అసలు టీ గ్లాసులు మోసేవాడు సార్. చిత్రం సీను మీకు తెలియదు కదా, వినాలి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. చిత్రం సీను ఇంద్రానగర్లో టీ గ్లాసులు తీసుకెళ్లేవాడు. ఏది నాగార్జున ఫిలిం ఇన్స్టిట్యూట్, నాగార్జున ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎండి నాకు తెలుసా అతను బ్రదర్. ఇవన్నీ యూట్యూబ్లో చూస్తున్నారు మీరందరూ. సో ఒక్కొక్కడు ఎలా ఉండేది నాకు అన్నీ తెలుసు. చిత్రం సీను టీ గ్లాసులు మోసేవాడు, చిత్రం భాష టీ గ్లాసులు మోసుకుంటా నాగార్జున ఫిలిం ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు. రమేష్ దానికి డ్యాన్స్ మాస్టర్. గెడ్డాం వేణు, యో వేణు వింటున్నావు కదా, గెడ్డాం వేణు గౌడు అని నా ఫ్రెండే. ఇవన్నీ వాళ్ళకి చెప్పుకోవడానికి మనసు ఒప్పదు, ధైర్యం చాలదు, ఎందుకు మనకి ఎందుకులే అనుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడాలంటే నన్ను గెలికితేనే మాట్లాడుతున్నాను, నేను కావాలనే గెలిపించుకోలేదు. ఒక్కసారి డొంకలాగితే డ్యామ్కు బొక్క పెడితే ఏమవుతుంది, నీళ్లు మొత్తం వస్తుంది. రే ఇక్కడే కదా బొక్క పెట్టింది, ఆ బొక్కలో నుండే స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల నన్ను గెలకండి, గెలికించుకుంటే నేను ఇలాగా ఉంటాను. మరి నేను తప్పు చేసేవాడిని అయితే భయపడాలి కదా. ఏం సార్, ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే చిత్రం సీను రమ్మను నువ్వు ఈ తప్పు చేసావని బాగా నిలబడతా. చిత్రం భాష అని రమ్మను, గెడ్డాం వేణుని రమ్మను, ఇంకొక వేణుని రమ్మను. గడ్డాం వేణుకి నేను మంచి స్నేహితున్నే, పాల్ మాస్టర్కి మంచి స్నేహితున్నే, నేను ఎక్కడ ఏం తప్పు చేశానో చూపించను. కానీ ఇక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే చిత్రం సీను టీ గ్లాసులు మోసేవాడు, డ్యాన్సులు ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడ అలా అలా చేసుకుంటూ ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత గతాన్ని మర్చిపోయావు. రజనీకాంత్ చూడు, నేను కండక్టర్ని, టికెట్టు ఇట్ అన్నాను, ఇక్కడ టీ తాగేవాడిని, అందుకే నాకు రజనీకాంత్ అంటే ఇష్టం. గతాన్ని ఎప్పుడు గతమెల్ల మరచిపోమ్మను నీకా అన్యాయ పనింద మాలిని మని జగదేక పావని మీ నీకా అన్యాయ పనింద. ఎవడికి తెలుసురా జఫగల్లారా,
దీని డెప్త్లోకి వెళ్తే కార్తీక్ గారి ఆ సీన్ తెలిస్తే ఏడస్తారా, మీకేం తెలుసురా. చిత్రం శ్రీను తర్వాత తర్వాత నాతో మంచి అయ్యాడు. ఆ అబ్బాయికి తెలుసు రాకేష్ మాస్ కోపం ఏంటో. ఒకవేళ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి డిబేట్ పిలవండి నేను వచ్చి కూర్చుంటా. అర్థమైందా? తర్వాత అల్లరి నరేష్ నాతో చాలా బాగుండేవాడు. నరేష్ నేను కలిసి ఏ షూటింగ్లో అయినా ప్యాకప్ అన్న తర్వాత మందు తాగేవాళ్ళం. ఇది వాస్తవం, అది తప్పులేదు, అది మా వ్యక్తిత్వం. సో ఏ రోజుకన్నా నేను వేణు సార్ తర్వాత బాగా నాకు ఇష్టపడేది నరేషే. హీరో వేణు సార్ నా గాడ్ ఫాదర్. అల్లరి నరేష్ బాగా ఇష్టం నాకు. ఏది వేణు సార్ తర్వాత అల్లరి నరేష్ నాకు ఒక తమ్ముడు లాంటి వాడు. అల్లరి నరేష్ వలన రాజేష్ నాకు బిడ్డ లాంటి వాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏ అలవాటు లేదు. ఎంతవరకు అంత తిన్నామా, కామ్గా ఉన్నాం, మన పని మనం చూసుకున్నామన్న ఆ అబ్బాయితో కూడా వర్క్ చేశాను నేను అనుమానాస్పదంలో. సో ఇది నాకు నరేష్కి ఉన్న సంబంధం ఏంటంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అతను కడుపులో ఏమి దాచుకోడు. అల్లరి నరేష్కి మంచి ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీలో గిరి గారు చనిపోయారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఈవీవి సత్యనారాయణ సొంత తమ్ముడు. గిరి గారు అల్లరి నరేష్ ఇద్దరు తోడు దొంగలు, చాలా చాలా క్లారిటీగా ఉండేవాళ్ళు. వాళ్ళ బాబాయ్ అంటే బాగా ఇష్టం. మందు కూడా వీళ్ళిద్దరు కలిసి తాగేవాళ్ళు. సో అందువల్ల నాకు నరేష్ అంటే చాలా, మందు తాగిన దానికి కాదు. అంటే ఏదన్నా ఉంటే మందు తాగినోడే ఉన్నది కక్కుతాడు, మందు తాగినోడు ఏం లోపల దాచుకుంటాడు. అలవాటు లేనోడికి మంది వాడు ఉన్నవన్నీ పాత కక్షలన్నీ బయట పెడతాడు. అందువల్ల మందు తాగిన వాళ్ళు నా దృష్టిలో చాలా మంచివాళ్ళు. అది హానికరం అవ్వచ్చు కానీ ఇప్పుడు ఓపెన్ హార్ట్గా చెప్తాడు. సో నాకు అల్లరి నరేష్కి ఒక మంచి అన్నల తమ్ముళ్ళ స్నేహబంధం, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. నన్ను మాస్టర్ గారు గురువు గారు అంటారు, అన్నయ్య అంటాడు. నేను నరేష్ అని పిలిచేవాడిని. సో అలా నరేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒకరోజు నరేష్ నాకంటూ ఒకరోజు డైరెక్షన్ చేసినప్పుడు నా సినిమాలో నువ్వు ఒక ఇది చేసినప్పుడు మళ్ళా నీతో కలిసి తాగాలనుంది, ఫ్రెండ్షిప్ చేయాలనుంది. నాకు ఒక మైల్ రాయిలాగా మన ఇద్దరు ప్రయాణాలు చాలా. మనం ఫ్లైట్లో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత ఫ్లైట్ దిగి స్నానాలు చేసుకొని బీచ్కి వెళ్ళి బీర్లు తాగి తప్ప ఒప్ప సమాజానికి నాకు అనవసరం, నాకు తెలిసిందే చెప్పాను. వాడు హైపర్ ఆది, రే జఫా నా గురించి చెల్లెమ్మక పెళ్ళంట అన్నయ్యక సంబరం అంట. అరే హైపర్ ఆది, అరే జఫా నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నీటి మీద కోతి గుప్పులేస్తావంటే చూసి నవ్వుతున్నాను రా. ఏదో ఒక రోజు రే తుపాకీ దొరుకుతావరా నీకు ఉందిరా కౌంటర్లో. నువ్వు నా గురించి నువ్వు ఒక ఎపిసోడ్ చేసావు, ఓకే నేను నీ మైండ్లో ఎట్టున్నాను, నువ్వు నా మైండ్లో ఎట్టున్నావు దొరుకుతావు కానీ అయిపోరాది. అరే మంచి మనసు ఉండాలి, మంచి మనసు ఏదైనా సాక్రిఫైస్ చేయి. సరే నేను బూతుల్లో మాట్లాడినా దాంట్లో యోగి ఏమని ఉంటాడు, నువ్వు కమర్షియల్ బిజినెస్ ఏదో ఒక రోజు నీకు పడతాయి గొడ్డలు పట్టు. ఆ రోజు రే సమాజం నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు